సూపర్ స్టార్ రజనీకాంత్, ఆయన రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అది ఒక స్టైల్లో ఉంటుంది. కేవలం తమిళ ప్రేక్షకులే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఆయనంటే చాలా అభిమానిస్తారు. రజనీకాంత్ మొదటి సినిమా పాండియన్ 1975లో తమిళంలో విడుదలైంది. ఇప్పటి వరకు ఆయన 100 సినిమాల్లో నటించారు. రజనీకాంత్ 100వ చిత్రమే 2.0. సుమారుగా 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా రజనీ అభిమానులు, సినీ అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో నవంబర్ 29న విడుదలవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా బాహుబలి సినిమా రికార్డ్స్ ని బద్దలు కొడుతుంది అని అనుకుంటున్నారు. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ తదితర హక్కులు కలిసి మొత్తం 370 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 438 కోట్లుగా నమోదైంది. రోబో 2 ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలి 2 ని దాటకపోయినా కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం ఈ సినిమా తప్పకుండా బాహుబలి బాక్సాఫీస్ రికార్డ్స్ ను చెరిపేస్తోంది అని చెప్తున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న తెలుగు సినిమా బాహుబలి రికార్డ్స్ ని రజనీకాంత్ 2.0 లాగేసుకుంటుందా అనే విషయం ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు ప్రభాస్ అభిమానులేమో రోబో 2.0 బాహుబలి 2 రికార్డ్స్ ని బద్దలు కొట్టినా నష్టం లేదని, సాహు సినిమాతో ప్రభాస్ కొత్త రికార్డులు సృష్టించడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి రోబో 2.0 భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.